పాలపుంతలోని నక్షత్రాలను సెకండ్ ఒకటి చొప్పున లెక్క పెట్టడం మొదలు పెడితే పూర్తయ్యేసరికి దాదాపు 3000 సంవత్సరాలు పడుతుంది. పైజామా పదం పర్షియన్ భాష నుంచి వచ్చింది. పా అంటే కాలు, జామా అంటే వస్త్రం. ఫిలిప్పీన్స్లోని ఓ మ్యూజియంలో ఉన్న పెరల్ ఆఫ్ అల్లా సహజ ముత్యాల్లో ఒకటి. ప్రపంచంలోనే ఇది పెద్దది. దీని బరువు 4 కిలోలు. ప్రపంచంలో అత్యధిక వేగంతో గాలులు వీచే ప్రదేశం అంటార్కిటికాలోని కామన్వెల్త్ బేలో ఉంది. అక్కడికి గాలి గంటకు 150 మైళ్ళ వేగంతో వీస్తుంది. చంద్రుడి మీద దిగినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ముందు ఎడమకాలు పెట్టాడు. రాత్రిపూట వచ్చే ఇంద్రధనస్సును మూన్డో లేదా లూనార్ రెయిన్బో అంటారు. చంద్రుడి నుంచి వచ్చే తక్కువ కాంతి వల్ల ప్రత్యేక కెమెరాల్లో తప్ప సాధారణ కంటికి ఇవి కనిపించవు. సెకండులో 100 కాలాన్ని జిప్పీ అంటారు. సగటు మనిషి తల మీద వెంట్రుకలు పెరుగుతాయి. రోజుకి వెంట్రుకలు ఊడిపోతాయి. ఊడిపోకుండా ఉంది, కత్తిరించకుండా వదిలేస్తే ఒక్కో వెంట్రుక 14 మీటర్ల పొడవు పెరగగలదు. గడియారాలు ప్రకటనల్లో సమయాన్ని ఎక్కువగా 10 గంటల 10 నిమిషాలుగా సూచిస్తుంటారు. ఆ కోణాల్లో ముళ్ళు ఉన్నప్పుడు ఏర్పడే చిత్రం కొంచెం నవ్వినట్లుగా కనబడుతుంది. అంతకంటే ముఖ్యంగా ఓ సిమెట్రీ ఉండి అందంగా కనబడుతుంది. అందుకే ప్రకటనదారులు ఆ సమయానికి వాచ్ని సెట్ చేస్తారు. తొలిసారిగా గులాబీ ఎత్తును తయారు చేయించి ఉపయోగించినది మొఘల్ రాణి నూర్జహాన్. ఒక తేనెపట్టులో 80,000 తేనెటీగలు ఉండగలవు. ఈఫిల్ టవర్ పైకొనకు ఎక్కడానికి 1665 మెట్లు ఉన్నాయి. 1964లో రాండీ గార్డ్నర్ అనే వ్యక్తి 264 గంటల 12 నిమిషాలు మేల్కొని ఉండి రికార్డును నెలకొల్పాడు. ఆ తర్వాత అతడు 15 గంటలు నిద్రపోయాడు. ఒకటి పక్కన 100 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య గూగుల్. దీని ఆధారంగానే ప్రముఖ సెర్చ్ ఇంజిన్లు గూగుల్కు పేరు పెట్టారు. అతి చిన్న పార్క్ ఇక్కడ ఉన్నది ప్రపంచంలోనే అతి చిన్న పార్క్. దీని పేరు మిల్ అండ్స్ పార్క్. ఇది అమెరికాలోని పోర్ట్లాండ్ అనే ప్రాంతంలో ఉంది. ఇది కేవలం 2 అడుగులు మాత్రమే ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా ఇది గిన్నెస్ బుక్కు ఎక్కింది. పార్లేజీ ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడుపోయే బిస్కెట్స్ ఏంటో తెలుసా? పార్లేజీ. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 48 లక్షల కోట్ల పార్లేజీ బిస్కెట్స్లు అమ్ముడుపోతున్నాయి. అంటే ఒక్క ప్యాక్ట్ పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా 8000 పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు ఓపెన్ అయి ఉంటాయి. ప్రిటి బాయ్ ఫ్లాయిడ్. ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు ప్రిటి బాయ్ ఫ్లాయిడ్. అమెరికాలోనే ఎక్కువ మంది ఇష్టపడే దొంగ ఇతడు. ఎందుకంటే 1920 సంవత్సరంలో ఎన్నో బ్యాంకుల్లో దొంగతనం చేసేవాడు. అయితే దొంగతనం చేసిన ప్రతి బ్యాంకులో ఎంతోమంది పేదలకు సంబంధించిన రుణపత్రాలని కాల్చేసేవాడట. అలా ఈ దొంగ ఆ రోజుల్లోనే ఎంతోమందికి రుణమాఫీ చేసేసాడు అని వాదన. అందుకే ఇతని అంత్యక్రియల్లో 1000 మంది పాల్గొని ఇతనికి సంతాపం తెలిపారు. 141,078 జైలు శిక్ష. ఏంటి ఈ 141,078 జైలు శిక్ష అనుకుంటున్నారా? ఒక దోషికి జైలు శిక్ష పడితే మహా అయితే 10 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు లేదా మహా అయితే జీవిత ఖైదు పడుతుంది. కానీ థాయిలాండ్కి చెందిన చమోస్ తిప్పసో అనే మహిళ 1989లో ఒక పిరమిడ్ స్కీమ్ ద్వారా చాలామంది ప్రజలను మోసం చేసి 204 మిలియన్ల డబ్బు దోచుకున్నందుకు ఈమెకు ఏకంగా 141,078 జైలు శిక్ష విధించింది థాయిలాండ్ కోర్టు. తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఆమె 8 సంవత్సరాలకే బయటకు వచ్చిందని అంటుంటారు.
స్పాటెడ్ లేక్స్. స్పాటెడ్ లేక్ బ్రిటిష్ కొలంబియాలో ఉంది. వానాకాలం చలికాలంలో ఈ సరస్సులోని నీరు మామూలుగానే ఉంటుంది, కానీ ఎండాకాలం మాత్రం నీరు ఆవిరై అందులోని రాళ్ళు బయటకు వస్తాయట. నీలి ఆకుపచ్చ పసుపు రాళ్ళతో సరస్సు రంగులమయంగా మారుతుందట. అయితే ఆ సరస్సులోని రాళ్లకు దైవశక్తి ఉందని, వాటిని తాగితే రోగాలు మనయమవుతాయని స్థానికులు నమ్ముతారు. ఇప్పటికీ ఆ రాళ్ళు ఎక్కడ నుండి వచ్చాయనేది మాత్రం మిస్టరీగానే ఉంది. జెన్నింగ్స్ టీ కార్బోహైడ్రేట్స్ను గ్రహించడానికి సహాయపడుతుంది. దాంతో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్లో ఉండాలంటే ఈ టీ రోజు ఉదయం తప్పనిసరిగా ఒక కప్పు తాగాలి. దీన్ని ఎప్పుడు తాగినా ఫ్రెష్గా తాగడం మంచిది.